నాడు చూపు సరిగా లేదని రిజెక్ట్ నేడు అందరి కళ్ళు తన వైపు చూసేలా సక్సెస్ శ్రీష బంగ్లా గురించి ఎవరికీ తెలియని నిజాలు విని వీధులో తెలుగు తేజం భుజాన జాతీయ జెండా బ్యాడ్జ్ ధరించి కొండంత ఆత్మవిశ్వాసంతో అంతరిక్షంలో విహరించారు అంతరిక్ష యాత్రకు వెళ్లిన నాలుగో ఇండియన్ గా చరిత్ర సృష్టించారు తెలుగు బిడ్డ సాధించిన ఈ విజయంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు శిరీష బండ్ల స్ఫూర్తిదాయక మహిళగా మారిపోయారు అందరి ప్రశంసలు అందుకున్నారు ముప్పై నాలుగేళ్ల తెలుగు అమ్మాయి శిరీష బండ్ల ఆస్ట్రోనాట్ జీరో జీరో ఫోర్ గా అంతరిక్షపు అంచుల దాకా వెళ్ళొచ్చారు ఈ ఘనత సాధించిన మహిళలు కల్పన చావ్లా సునీత విలియమ్స్ తరసన నిలిచారు తన భుజాన త్రివర్ణ పతాక రంగులోని బ్యాడ్జు ధరించి గగన తలాన భారతీయతను సగర్వంగా చాటిన మహిళగా రికార్డు సాధించారు తర్వాత వ్యోమగామిగా అంతరిక్షంలోకి దూసుకుపోవాలి అనేది శిరీష చిన్ననాటి కల నాసాలో వ్యోమగామి కావాలనేది జీవిత లక్ష్యం అయితే శిరీష కంటి చూపు సరిగ్గా లేకపోవడంతో ఆ అవకాశాన్ని అందుకోలేకపోయారు అయినా శిరీష ఎక్కడా నిరాశకు గురికాలేదు తన లక్ష్యాన్ని వేడలేదు ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా అంతరిక్ష యాత్ర చేశారు గుంటూరు జిల్లా తెనాలలో జన్మించిన శిరీష నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వెళ్లారు హ్యూస్టన్ లో స్థిరపడ్డారు పర్టియో యూనివర్సిటీ నుంచి ఆమె ఏరోనాటికల్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ లో బ్యాచులర్ డిగ్రీ సాధించారు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి నాసాలో వ్యోమగామి కావాలనే కోరికకు తన కంటి చూపు అడ్డుగా మారింది కంటి చూపు అవసరమైన స్థాయిలో లేదని తేలడంతో నిరాశకు గురయ్యారు ఆ తర్వాత కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ల రంగంలో అవకాశాల గురించి తెలుసుకుని ఒరిజిన్ గెలాక్టీన్ లో చేరారు ప్రస్తుతం అందులో ప్రభుత్వ వ్యవహారాలు పరిశోధన కార్యక్రమాల విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు తాజాగా శిరీష విఎస్ఎస్ యూనిటీ ట్వంటీ టూ లో దూసుకు తన అంతరిక్ష విహార సాకారం చేసుకున్నారు ఒరిజిన్ గెలాక్టీన్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ మరో నలుగురితో కలిసి ఆదివారం ఆమె అంతరిక్షంలోకి దూసుకు గుంటూరు జిల్లా చనాలకు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ బండ్ల పుల్లయ్య ముని శిరీష తాతయ్య రాపర్ల వెంకట నరసయ్య అమ్మమ్మ రామాదేవి తెనాలి బోస్ రోడ్ లోని అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు వీరితో పాటు బంధువులు రామకృష్ణ బాబు కలిసి ఒరిజిన్ గెలాక్టిక్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీ చూశారు చిన్ననాటి కళీలోకి వెళ్లిన తమ మనవరాలు శిరీష క్షేమంగా తిరిగి వచ్చినందుకు వెంకట నరసయ్య రమాదేవి ఆనందం వ్యక్తం చేశారు తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు మాజీ అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు అక్కడికి వచ్చి శిరీష తాతయ్య అమ్మమ్మలను సత్కరించి స్వీట్లు తినిపించారు ఏపీ గవర్నర్ తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం శిరీషను అభినందించారు సోషల్ మీడియాలో ఇప్పుడు శిరీష్ కంగ్రాట్స్ చెప్తూ ఇట్స్ సెలబ్రేషన్ టైం అంటూ ప్రశంసలతో హోరెత్తిస్తున్నారు